హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావనిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో టేస్టీగా క్రిస్పీగా ఉండేటువంటి గోధుమ పిండి దోశల్ని ఎలా వేసుకోవాలో చూద్దాం మనం గోధుమ పిండితో దోశలు వేసుకునేటప్పుడు అది చాలా సాఫ్ట్గా ఆయిల్ని ఎక్కువగా పీల్చేసుకుంటుంది అలా కాకుండా ఆయిల్ని తక్కువగా పీల్చుకునే విధంగా అలాగే ఈ విధంగా రంధ్రాలు రంధ్రాలుగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ గోధుమ పిండి దోశల్ని వేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లోకి అరకప్పు గోధుమ పిండిని వేసుకోవాలి ఇందులోనే పావు కప్పు బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోండి వీటితో పాటు రెండు టేబుల్ స్పూన్ల రవ్వ అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి మనం ఇందులో బియ్య పిండిని అలాగే రవ్వని యాడ్ చేయడం వలన దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా అంత కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళని యాడ్ చేసుకోవాలి మనం బజ్జీల పిండికి ఏ విధంగా అయితే నీళ్ళని యాడ్ చేసుకుంటామో అదే విధంగా ఇందులోకి యాడ్ చేసుకోవాలి బజ్జీల పిండి కన్నా కూడా ఈ పిండి ఇంకాస్త పలుచుగా ఉండే విధంగా చూసుకోవాలి మనం పిండిని ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మనం ఇందులోకి తగినంత నీళ్లను పోసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి గరిటని పెట్టుకొని ఈ విధంగా టర్న్ చేసినట్లయితే ఈ గరిట పైన ఈ విధంగా కోట్ రావాలి ఈ విధంగా పిండి కోటింగ్ అనేది వచ్చినట్లయితే మనకి పిండి అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్లు ఈ విధంగా పిండిని అంతటిని కూడా బాగా కలిపేసుకున్న తర్వాత అరగంట పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం దోశల్ని వేసుకోవాలి స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడిగా ఉండే విధంగా మనం దీన్ని వేడి చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని కనుక దోశలు వేసుకున్నట్లయితే ఈ విధంగా రంధ్రాలు రంధ్రాలుగా వస్తాయి అప్పుడు చూడడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది అలాగే మనకి ఈ దోశలకి ఆయిల్ అనేది చాలా తక్కువగానే పడుతుంది ఆయిల్ అనేది కాస్త వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకవైపు బాగా కాలిన తర్వాత నెమ్మదిగా దీన్ని టర్న్ చేసుకోవాలి రెండో వైపు వేసుకున్న తర్వాత కేవలం అర నిమిషం పాటు కాలనిస్తే సరిపోతుంది ఎంతో క్రిస్పీగా ఉండేటువంటి గోధుమ పిండి దోశ అనేది రెడీ అయినట్లే మనం ఈ విధంగా కనుక దోశలను చేసి పెట్టినట్లయితే ఒక్క దోశ తినేవాళ్ళు నాలుగు దోశలు ఎక్స్ట్రాగా తినేస్తారు అంత టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఈ దోశలు అంతే ఫ్రెండ్స్ ఇదే విధంగా అన్ని దోశలను వేసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీన్ని పుట్నాల చట్నీ కానీ పల్లీల చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ ఈ గోధుమ పిండి దోశలు మనకి క్రిస్పీగా రెడీ అయినట్లే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్